ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవజనులారా, మీడియా మిత్రులారా, నా ఫ్యాన్స్ అందరికి చాలా బ్యాడ్ న్యూస్ మీకు ఇప్పుడు చెప్తున్నాను. 2007 జూన్ 8 TV9 8 గంటల కవర్ చేశారు. అప్పుడు నాకు వైఎస్ఆర్ గారికి ఉన్న మధ్య గొడవ. ఎందుకు ఆయన అడిగిన లంచం ఇవ్వలేదని ఆయన మన పీస్ మిషన్ క్యాన్సిల్ చేశారు, అందరికీ మీకు తెలుసు. ఆ తర్వాత ఆయన మార్పు చెందమని అనేక ఆపర్చునిటీస్ ఇచ్చినా ఎవరు మార్పు చెందలేదు. ఆయన చనిపోయిన రోజు కూడా నాతో యుద్ధం చేసి నా ప్రాపర్టీలు మా అన్నయ్యకి వీళ్ళకి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి అన్నీ చేశారు, శపించాను. నా శాపం పొందినోడు మీరు, ముక్క ముక్కలు అయిపోతారు, ముక్కలు కూడా దొరకవు అన్నా. అయిపోయారు. 8:30 అన్నాను, 9:30 ముక్కలు అయిపోయారు. దేవుని దాసుడికి దేవుని సువార్తకు ఎవరు ఆపకూడదు. న్యూయార్క్లో కోవిడ్ కరోనా ఉన్నందువలన నా విశాఖపట్నం నుండి 200 దేశాలకి రేపు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాక్యం చెప్పడం కొరకు మీడియా మిత్రులు TV5 TV9 ABN అందరూ NTV 10 TV అన్ని ఛానల్ వారు బ్రాడ్కాస్ట్ చేయడానికి స్టేట్లో ప్రపంచంలో 2700 మంది బిలియనీర్లు వాచ్ చేస్తున్నారని, కేవలం కరోనా ప్రోటోకాల్ పెట్టి 230 మందినే 23 జిల్లాల నుంచి మేము తీసుకొస్తే, ఈరోజు ఇప్పుడు గంట క్రిందట జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఆంధ్రప్రదేశ్ రెడ్డి గారు మీకు నేను సహాయం చేస్తా, ప్రమోట్ చేస్తా, మిషన్ పెడతా, రెస్టోర్ చేస్తా, బిలియన్స్ ఆఫ్ డాలర్ తీసుకొస్తా అని ఎన్ని ఆహ్వానాలు మీరు ఉంటుండగా 2 సంవత్సరాల నుంచి ఇస్తుంటే ఆయన కళ్ళు నెత్తి మీదకు వచ్చాయి. ఇప్పుడు మన గ్లోబల్ క్రిస్మస్ సెలబ్రేషన్ క్యాన్సిల్ చేశారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామారావు ఇప్పుడు నా 3-4 సార్లు కాల్ చేశారు నిన్నటి నుంచి. పాపం ఆ విజయ్ నా అసిస్టెంట్, ఎంతమందిని కలిశారట చూడండి, నాకు పేర్లు కొంత తెలుసు. విజయ్ సాయిరెడ్డి, సుజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, హెల్త్ మినిస్టర్ ఆళ్ళ నాని, నందిగాం సురేష్, లావు కృష్ణదేవరాయలు, నీలం సాహ్విని, జగన్ పిఏ కేఎన్ఆర్ అట, ఇంతమందిని 1 2 3 4 5 6 7 8 9 10 మందిని పర్సనల్గా విజయ్ కలిసి, నా జ్యోతి నా కోడలు కలిసి, బిషప్ గారు కూడా కొంతమందిని కలిసి ఇంత రిక్వెస్ట్ చేసి, రాష్ట్రంలో డబ్బు లేదు, ఒకవైపు అపోజిషన్ లీడర్స్ వాళ్ళు తిడుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఏంటి పవన్ కానీ బీజేపీ వాళ్ళు తిడుతుంటే వద్దు తిట్టకండి, ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, వయసులో నాకంటే 10 సంవత్సరాలు తక్కువైనా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో నా బిల్డింగ్లు వాడుకోండి, 7000 కోట్లు నేను డొనేషన్ ఇస్తాను, లెటర్ ఇవ్వండి అంటే ఇంతవరకు స్పందించలేదు సరికదా. నేను డైరెక్ట్గా ఆయన ఇద్దరు ఇంపార్టెంట్ లీడర్లతో మాట్లాడితే ఆయన రెస్పాండ్ అవ్వలేదు సరికదా. రేపు ప్రపంచ స్థాయిలో జరగబోయిన గ్లోబల్ క్రిస్మస్ సెలబ్రేషన్ ఆపేసి ఇప్పుడు మా విశాఖపట్నం ఆసిల్ మేట్ దగ్గరున్న నా ఫంక్షన్ హాల్ 10,000 మంది పడతారు, హాల్లో 1,000 మంది బయట 8-9,000 1 ఏకర్ ఉంది. మేము 230 మందిని ఇన్వైట్ చేసాం. కోవిడ్ కరోనా ఉంది కదా, 100,000 మంది వస్తానన్న వద్దని 23 జిల్లాల నుంచి పాసులు ఇచ్చాం, రూల్స్ ఫాలో అవుతున్నాం. ఆ మీటింగ్ క్యాన్సిల్ చేసి వెహికల్ని తీసుకెళ్ళిపోయి మా బ్యానర్ని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టి విజయ్ని వార్నింగ్ ఇచ్చి, నేను నిన్న ఎస్పీ గారి కమిషన్ ఆయన ఎవరు సిన్హా ఎవరు ఉంటారంటే ఎస్పీ యోగానంద్ గారు వెళ్ళిపోయారు, నేను ఆయనతో కాల్ చేస్తే ఫోన్ ఎత్తలే, టెక్స్ట్ చేస్తే రిప్లై ఇవ్వలే. ఈ 10 మంది లీడర్స్ చాలా అద్భుతంగా మా వాళ్ళు హోస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక వార్నింగ్, మీ నాన్నని దుష్టుడా దుర్మార్గుడా నీచుడా అసహ్యుడా అన్నా, మీకు ఫస్ట్ వార్నింగ్ డోస్ ఇస్తున్నా, నాతో పెట్టుకున్న డొనాల్డ్ ట్రంపే చిత్తు చిత్తుగా ఓడిపోయాడు, ఓడిస్తా అన్నా, బుక్ రాశా, నా నోట్లో నుంచి వచ్చిన శాపాలు లైఫ్లో 5 దీవెనలుగా మారో, మీ నాన్న పాతలో మీరు వెళ్తే మార్గంలో నువ్వు కూడా నాశనం అయిపోతావు జగన్మోహన్ రెడ్డి, నేను ఒక పొలిటీషియన్ కాదు, గుర్తించుకో, మీ నాన్న మీ తాత రాజారెడ్డి, మీ మదర్ విజయసాయి, నీ సిస్టరు నీ బావ
అని వీళ్ళందరూ నా బ్లెస్సింగ్స్ తీసుకున్నాలే, నా దగ్గర ఎదురుగా కూర్చున్నాలే, కళ్ళు నెత్తి మీదకు వచ్చాయా మీకు? ఎంత బాధగా ఉంది సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారని 2 సంవత్సరాల నుంచి మేము మిమ్మల్ని పొగుడుతుంటే, నిన్న మీకు మొన్న బర్త్డే అయితే నేను విష్ పంపిస్తే నీకు టైం లేదా ఫోన్ చేయడానికి? ముఖ్య అతిథిగా పిలిస్తే మీ కళ్ళు నెత్తి మీదకు వచ్చాయా? మీ క్రికెట్ ప్రోగ్రామ్ విశాఖపట్నంలో 20,000 మందిని పిలిస్తే 2,000 మంది వచ్చారు, అప్పుడు కరోనా లేదా? నిన్న కాక మొన్న విజయసాయి రెడ్డి ఇనాగ్రేట్ చేసినప్పుడు మా ప్రోగ్రామ్ 230 మందితో మా హాల్లో మా చర్చిలో మా బిల్డింగ్లో పెట్టుకుంటే పర్మిషన్ కావాలా? ఎప్పుడైనా మేము పర్మిషన్ తీసుకున్నావా చర్చిలో మీటింగ్ పెట్టుకోవడానికి? ఎక్కడైనా ఉందా చట్ట ప్రకారం? దేవుని శాపానికి గురవుతున్నావు. నిన్ను అరెస్ట్ చేస్తుంటే అమిత్ షా నడ్డాజీలతో మాట్లాడలేదు కనుకో. సిబిఐ మీ కంట్రోల్లో ఉందని ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చాను, సీక్రెట్ గా స్టేట్మెంట్ ఇచ్చాను. మంచి మనసుతో నేను ఉన్నా, మీరు దుష్ట మనసుతో, నీచ మనసుతో, కుల్లి మనసుతో, జలసీతో ఒళ్ళు కొవ్వొత్తిపోయి దేవుని కార్యాన్ని రాష్ట్రానికి 1,000,000 కొట్టే వచ్చే ఇన్కమ్ కార్యం ఏంటి? విశాఖపట్నం నేను పుట్టినూరు, నా పుట్టినూరు నుంచి 200 దేశాలకి క్రిస్మస్ చేద్దాం, ఎందుకంటే 200 మంది ప్రెసిడెంట్లు చూశారు కదా అక్టోబర్ 22 ట్రంప్ గారు నెంబర్ 2 రావడం నా హోటల్కి. ఫేస్బుక్లో చూడండి, డాక్టర్ శామ్ బ్రౌన్ బ్యాక్, గవర్నర్ శామ్ బ్రౌన్ బ్యాక్, మైక్ పెన్స్ గారు, పెద్ద లీడర్స్, జీసీసీ చైర్మన్ నా దగ్గరికి రావడం, అంటే ప్రపంచంలో 100 ట్రిలియన్ లీడర్స్ ఉన్న చైర్మన్ అబ్దుల్ అజీజ్ శేఖర్ గారు, నేటో 30 దేశాలకు ఉన్న జనరల్ సెక్రటరీ ప్రైమ్ మినిస్టర్ స్టోల్టెన్బర్గ్ గారు, ఈ 3 నెలల్లో ఎంతమంది వచ్చారో చూడండి, ఆంటోనీ స్కారముచ్చి బిలియన్, వీళ్ళందరూ నా దగ్గరకు ప్రపంచ నాయకులందరూ వస్తుంటే, అనేక మందిని మీకు ఫేస్బుక్లో పెడుతుంటే, మీరు నా రాష్ట్రం నా ప్రజలు మన ప్రజలు కలిసి పనిచేద్దామని అపోజిషన్ మీరు గొడవ చేయకండి అని నేను వాళ్ళకి వార్నింగ్లు హెచ్చరించి మీకు సహాయం చేద్దాం, రాష్ట్రానికి సహాయం చేద్దాం అంటే, ఈ గ్లోబల్ క్రిస్మస్ని దేవుని కార్యాన్ని శాంతి కార్యాన్ని ఇంతకుముందు మీ నాన్న చేశాడు, ఇంకో చీఫ్ మినిస్టర్ ఏమయ్యారు? ఒకడు పవర్లో నుంచి పోయాడు, ఒకడు పైకే పోయాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, లేదా కబడదా దేవుని శాపానికి. మహారాజులే మసైపోయారు, ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులే మసైపోయారు. ఇప్పుడైనా మార్పు చెంది క్షమాపణ చెప్పి సరి అయిన పాతకు వస్తే దేవుని క్షమాపణ దొరుకుతుంది, లేదా ఈరోజు నుంచి రోజులు లెక్క పెట్టండి, ఏమవుతుందో చూసుకుందాం. ప్రజలారా, మీరు మూర్ఖులు కారు, బాధ ఉంది. 1,000,000,000,000,000 ప్రపంచంలో ఉంది, తేడానికి పర్మిషన్ ఇవ్వట్లా. నేను నన్ను తేనెవరు వాళ్ళు తేరు, నన్ను పెట్టనెవరు వారు పెట్టరు, నన్ను చేయనెవరు వాళ్ళు చేయరు. అందుకనే రాజకీయాల్లోకి ఇంక గతి లేక రావాలని ఉంది. మొన్న వచ్చింది 3 నెలల క్రిందట, వారం రోజులు ఉన్నా. మీరు నిజంగా కోరుకుంటే బడుగు బలహీన వర్గాలకు, అవినీతి లేని రాజ్యం, అందరికీ అధికారం, అందరి అభివృద్ధి మన ధ్యేయం, 1,00,000,000,000 తెచ్చాను, తేగలను ఇచ్చాను, ఇవ్వగలను, చేశాను, చేయగలను. మీరు కోరుకుంటే ప్రతి ఒక్కరు ఈ వీడియోను 100,000 మందికి పంపించి నా ఫేస్బుక్లో, నా యూట్యూబ్లో, నా ఇన్స్టాగ్రామ్, నా ట్విట్టర్లో జాయిన్ అవ్వండి. మీరు కోరుకుంటే వస్తా, ప్రాణం పోయినా పర్వాలా. నాకంటే 10 సంవత్సరాలు వయసు చిన్న ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అని 18 నెలలు 20 నెలల నుంచి మేము ప్రయత్నిస్తుంటే మీరు పలకరా. ఈరోజు మా గ్లోబల్ క్రిస్మస్ మనది, మిమ్మల్ని ముఖ్య అతిథిగా పిలిచాం. ఆ లెటర్ చదవండి, జ్యోతి బేగల్ లెటర్ రాశారు. మీ దగ్గర కలవటానికి 10 మంది లీడర్స్ని కలిశారు, అయినా మీరు పట్టించుకోరా? ఏంటట, ఏంట పోయే కాలం? పోవాలనుందా? నాశనం అయిపోవాలనుందా? వినాశకాలే విపరీత బుద్ధిహ. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. నేనా ట్రంప్కి జడవను, హిలరీ క్లింటన్కి జడవలేదు, ప్రపంచంలో ఎవరికి జడవను, ఎందుకంటే దేవుడికి తప్ప. అన్యాయం చేయలేదు, అన్యాయం చేయనివ్వను, అబద్ధం ఆడను, అబద్ధం ఆడనివ్వను, అసత్యం చెప్పను, చెప్పలే. మీకులాగా 1,00,000,000,000 దోచుకోలే, రాజకీయ నాయకుల్లాగా 1,000,00,000,000 దోచుకోలే. 1,000,00,000,000 పంచ యూత్ గమనించండి, మీ కంపెనీలు కావాలా, ఫ్యాక్టరీలు కావాలా, రైతులకు ఆదుకోవాలా,
నిరుద్యోగ సమస్య నిర్మూలం అవ్వాలా? వీళ్ళు అప్పులు అడిగితే ఇవ్వట్లే 2700 బిలియనర్లు 200 దేశాలు అప్పులు అడిగితే ఉద్యోగాలు ఇవ్వట్లే ఎలా చేస్తారు? ఎక్కడి నుంచి చేస్తారు? డ్రామాలు ఆడుతున్నారా? చూడండి, వాళ్ళు డ్రామాలు కట్టాలంటే దేవుడు మనతో ఉన్నాడు. నేను రాజకీయాల్లోకి రావాలని మీరు ఎస్ అంటే ఒక్కొక్కరు 100 మందికి 1000 మందికి చెప్పండి. ఇప్పుడున్న వాక్యూమ్ని మనం తీసేసి ఆంధ్రాని అమెరికా చేసే భాగ్యం మీకు నాకు దేవుడిచ్చాడు. మీరు రమ్మంటే వస్తా, వద్దంటే తీసుకో, నాకే మహారాజులా ఉన్నా. రావాలి అంటే ఒక్కొక్కరు 100 మందికి షేర్ చేసి 1000 మంది జాయిన్ అయ్యి ముందు రుజువు చేసుకోండి. నా యూట్యూబ్ ఫేస్బుక్లో జాయిన్ అయ్యి అప్పుడు డైరెక్ట్గా వస్తా. మీడియా మిత్రులు అందరూ కోరుకుంటున్నారు. ఎంత మంచివారు అసలు మీడియా వారు. రండి సార్, క్రిస్మస్ ప్రోగ్రామ్ పెట్టారండి TV5 నాయుడు గారు. మేము ఫ్రీగా ప్రమోట్ ఇస్తాం 3 రోజుల నుంచి. అనేక ఛానల్స్ మేము ఫ్రీగా ఇస్తాం. ఆ TV9 రజనీకాంత్ గారు అయితే మేము ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకుంటాను, పాల్ గారు మీ దగ్గర తీసుకోం, ఏబిఎన్ ఆర్కే గారు, ఇంక ఒకరి గురించి అని కాదు, ఆ NTV రాజు, అందరి గురించి చెప్తున్నా. అందరూ మనకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ రాజకీయ నాయకులు మాత్రం కళ్ళు నెత్తి మీదకి వచ్చి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు, నాశనం చేస్తున్నారు, ప్రజలు మలమల మాడిపోతున్నారు. ఎంతో ఆశించా 36 గంటల్లో మన ప్రోగ్రాం, ఇప్పుడు క్యాన్సిల్ చేసేశారు. ఆ కమిషనర్ గారు విజయ్ ఫోన్ చేస్తే ఆ సినిమా ఫోన్ ఎత్తడు, నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలా. నేను మెసేజ్ పెట్టాను, నేను ఇప్పుడు వరకు ఇంకా రిప్లై ఇవ్వలా, ప్రోగ్రాం ఇప్పుడు క్యాన్సిల్ చేయించారు. ఎంత అన్యాయవాది! వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే చేశారు, చంద్రబాబు నాయుడు గారు అలాగే చేశారు. ఒక్క గాస్పల్ మీటింగ్ పెట్టనివ్వలే. చాలామంది పాస్టర్లు మూర్ఖంగా అంటారు, మీరు సువార్తికుడు గారు అండి, పర్మిషన్ లేకపోతే ఏంటయ్యా మన హాల్లో మీటింగ్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇప్పుడు ఇవ్వలేదంటే అర్థమేంటి? చంద్రబాబు నాయుడు గారిని 5 సంవత్సరాలు ఇవ్వలా. రాజశేఖర రెడ్డి గారు 50 మీటింగ్లు క్యాన్సిల్ చేశారు, సువార్త మీటింగ్లు. అధికారం వస్తే చేయగలరా వాళ్ళు? వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటున్నారు. బడుగు బలహీన వర్గాలు మనం అందరం, హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా ఒక్కరవ్వండి, అభివృద్ధి అంటే ఏటో చేసి చూపిస్తా, పంపు పెడతా. లక్షల కోట్లు ఖాళీగా ఉన్నాయి, డబ్బులు ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియట్లే, బీదరకం ఎక్కువైపోయింది. దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మనకు అధికారం రావాలి. అధికారం రావాలంటే నేను రాజకీయాల్లోకి రావాలి సీరియస్గా. 3 సంవత్సరాలు ఉంది, ఈ రోజు రావడానికి నేను సిద్ధం. మీరు సైన్ చేయండి, పిటిషన్ షేర్ చేయండి, అందరితో చెప్పండి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. జగన్మోహన్ రెడ్డి మార్పు చెందాలని ఆ 10 మంది నాయకుల మాట ఆయన విండో లేదంటే మరి ఏంటి, పోయే కాలమేనా ఇది? ఖబర్దార్, అమెరికాలో ట్రంప్ పక్క నుండి 9 నెలలు ట్రంప్ను ఓడించా ఓడిస్తానని బుక్ రాసి ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ ఎత్తలే. 3 నెలలు నేను ఆయనతో మాట్లాడలేదు. ఇప్పుడు కూడా చీఫ్ జస్టిస్ చెప్పమని 2 వారాల క్రిందట ఆ డేవ్ మెక్వేడ్ గారు, ట్రంప్ లీడర్స్ బెన్ కార్సన్ గారు, వైట్ హౌస్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మాలీ అందరు కాల్ చేసిన, డోంట్ కేర్, టైం అయిపోయింది, పట్టించుకోలే. పేర్లతో సహా చెప్తున్నా, అందరికీ తెలిసిన విషయం, దేవునికి తప్ప ఎవరికి జరగకూడదని బైబిల్లో మాట ఉంది. ఆత్మని చంపేవాడికి తప్ప ఈ శరీరాన్ని ఏం చేస్తారు? నా ప్రాణం మీ కొరకు పెట్టడానికి నేను రెడీ, అప్పుడు వచ్చాను, మరలి ఇప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందని బాధగా ఉంది. దయచేసి మీరు ట్రావెల్స్ ఆల్రెడీ ఇప్పుడే అదేది హుబ్లీ నుంచి, ఆ చెన్నై నుంచి ఇమీడియట్గా కాల్ చేసి రావద్దని ఇద్దరిని మేము ఆపాం. అందరూ దయచేసి రేపు ప్రోగ్రామ్కి రాకండి, పర్మిషన్ లేదు కనుక. పర్మిషన్ ఉండవసరం లేదు, అయినప్పటికీ మేము అడిగాం 230 మందికనే పర్మిషన్ ఉండాలి అని. బ్యానర్లు తీసుకెళ్ళి మా వెహికల్ తీసుకెళ్ళి మా డ్రైవర్ని అరెస్ట్ చేస్తారా? విశాఖపట్నం 3 టౌన్ పోలీస్ రామారావు దగ్గర ఉంది ఇప్పుడు, కనుక్కోండి. మీడియా మిత్రులారు, దీన్ని వైల్డ్ స్ప్రెడ్ చేయండి. ప్రజాస్వామ్యంలో అందరికీ అధికారం ఉంది, మాట్లాడే అధికారం ఉంది. నోరులు మూయలేరు, మీ నోరులు దేవుడు మూసేస్తా, పైకి పోతారు ఒక్కొక్కడును. ఒళ్ళు జాగ్రత్త దగ్గర పెట్టుకోండి. నాతో పెట్టుకున్నారా? దేవుడితో పెట్టుకున్నట్టే. ఒక్కడి మిగల్లా 7 పెట్టుకున్నారు, 7 ముక్కలైపోయి 7 చచ్చారు. బీ కేర్ఫుల్, ఐఎమ్ గివింగ్ యూ ద ఫైనల్ వార్నింగ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లెట్ అస్ వర్క్ టుగెదర్. నిజంగా మీకు అభివృద్ధి కావాలా, రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడాలా, ఇప్పుడు ఇది జాయిన్ అవ్వండి, అంతే. ఫేస్బుక్ యూట్యూబ్లో స్ప్రెడ్ చేయండి. మీ కొరకు నేనేం చేయడానికనే సిద్ధం. అభివృద్ధి అంటే ఏటో చేసి చూపిస్తా. వీళ్ళు శాలరీలు కట్టలేకపోతున్నారు, అప్పులు తేలేకపోతున్నారు,
1% 1,000 రూపాయి తెచ్చుకుంటే 700,000 కోట్లు 100 ట్రిలియన్లో 100 బిలియన్ తెచ్చుకుంటే. చాలా బాధగా ఉంది, ఎంతో ఎక్సైట్ అయ్యాను. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ గెస్ట్ గా పిలిచాం, చూడండి అది లెటర్లో కలవడానికి పిలిచాం, టెక్స్ట్లు పెట్టాం, ఫోన్ కాల్ చేశాం ఇన్వైట్ చేయమంటారు. నిన్న కాక మొన్న నేను బర్త్డే మద్దత నేనే విష్ చేశా. చాలా మంది క్రిటిసైజ్ చేశారు ఆయనకి, ఎందుకండి మీరు బర్త్డే విష్ చేస్తారు అని. వద్దు, గౌరవంగా పోదాం అనుకున్నా. ఇప్పుడేమో మా వదినకి వాళ్ళకి మా ప్రాపర్టీలు ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారట. ఏయ్ ఖబర్దార్, డోంట్ కేర్. పుట్టినప్పుడు ఏం తేలా, పోయినప్పుడు ఏం తీసుకెళ్ళను. ఏ ఆఫీసరైనా, ఏ కలెక్టర్ అయినా, ఏ పోలీస్ అయినా ఇష్టం వచ్చినట్టు పనిచేశారా? 2007 నుంచి 2009 ఉన్న వాళ్ళందరికీ ఏమైందో చూసుకోండి. అందరు పోయా, మీరు పోతారు. చట్టానికి విరుద్ధంగా మా జోలికి రాకండి, దేవుని శాపాలు వస్తాయి మీకు. ప్రార్థన చేయండి. ఇప్పుడు ఎక్కడి నుంచి ఈ ప్రోగ్రాం పెట్టాలో తెలియదు. 200 దేశాలు రీచ్ అవ్వాలి. టీవీ 5లో మాత్రం 8 to 9 ప్రోగ్రామ్ లైవ్ ఇస్తారు, ఇతర ఛానల్ కూడా ఇస్తారు. మీరు ఆ ప్రోగ్రాంలు వాచ్ చేయండి, ఫేస్బుక్లో వాచ్ చేయండి. 8 to 9 రేపు రాత్రి ఇండియా టైం. థ్యాంక్ యూ.